ఈ టాప్ ఫైవ్ లో ఉన్న అన్ని యానిమేటెడ్ మూవీస్ తీసింది ఒకే డైరెక్టర్ మకోటో షింకై. ప్రతి మూవీ ఒక డైమండ్ లా ఉంటుంది, ఒక దానిని మించి ఇంకోటి ఉంటుంది. అసలు ఇలాంటి థాట్స్ తో యానిమేటెడ్ మూవీస్ తీసారంటే ఆ డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్. ఈ ప్రతి మూవీ యొక్క యూజర్ రేటింగ్ చూస్తే మతిపోతుంది. ప్రతి దానికి మాక్సిమం 4.8 to 4.9 ఉన్నాయి అవుట్ ఆఫ్ 5, విచ్ ఇస్ నాట్ ఈజీ. ఒక్కసారి మీరు ఈ మూవీస్ చూసాక ఇన్ని రోజులు ఇవి ఎలా మిస్ అయ్యమని ఫీల్ అవుతారు. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ వుడ్. నా పేరు మనోహర్. ఈ వీడియోలో మనం టాప్ ఫైవ్ జపానీస్ యానిమేటెడ్ మూవీస్ ఏంటో చూద్దాం, విచ్ ఆర్ డైరెక్టెడ్ బై మకోటో షింకై. 5 cm/s. ఈ మూవీ 2007 లో రిలీజ్ అయింది. ఈ స్టోరీ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ది. కాలంకి అనుగుణంగా వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా సాగింది అనేదే స్టోరీ. ఈ మూవీ 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు బేస్డ్ ఆన్ వాళ్ళ లైఫ్ స్టేజెస్ బట్టి. ఫస్ట్ పార్ట్ చెర్రీ బ్లాసమ్, వాళ్ళిద్దరూ స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అండ్ కలిసి టైం ఎలా స్పెండ్ చేసేవాళ్ళు అనేవి డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ అకారీస్ ఫ్యామిలీ వేరే సిటీకి రీలోకేట్ అవ్వడం వల్ల వాళ్ళు సెపరేట్ అవుతారు, బట్ లెటర్స్ ద్వారా కమ్యూనికేట్ అవుదామని అనుకుంటారు. బట్ కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది. సెకండ్ పార్ట్ కాస్మోనట్, హై స్కూల్ చదువుతున్న మన టకాకి ఇంకా అకారీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ లైఫ్ ముందుకు సాగుతున్న కొద్దీ వాళ్ళ మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. మన టకాకి కొత్త ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, అయినా సరే అకారీ మెమోరీస్ అతన్ని హాంట్ చేస్తూ ఉంటాయి. థర్డ్ పార్ట్ 5 cm/s. ఈ ఫైనల్ పార్ట్ లో టకాకి అడల్ట్ స్టేజ్ లో అడుగు పెడతాడు అండ్ టోక్యోలో ఒక జాబ్ కూడా చేస్తూ ఉంటాడు. కానీ తన లైఫ్ లో ఏదో లోడ్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే కానే అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. కానీ మన టకాకిని లవ్ చేస్తుంది. కానీ మన టకాకి మన అకారీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే అకారీకి మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది అండ్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. ఈ మూవీలో కొన్ని థీమ్స్ ఎక్స్ప్లోర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ కనెక్షన్స్, రియాలిటీ ఆఫ్ గ్రోయింగ్ అప్, మన క్యారెక్టర్స్ యొక్క ఇంటర్నల్ స్ట్రగల్స్ ని కూడా నీట్ గా పోర్ట్రేట్ చేశారు. మనం తీసుకునే చాయిసెస్ వల్ల మన లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది క్లియర్ గా చూపించాడు. ఈ మూవీలో యానిమేషన్ విజువల్లీ స్టన్నింగ్ ఉంటుంది. మకోటో షింకైకి ఇది ఫస్ట్ ఫిల్మ్, అయినా ప్రతి డీటెయిల్ ని క్లారిటీగా చూపించారు. ఈ మూవీలో ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. మన ఎవ్రీడే లైఫ్ ని అండ్ చేంజ్ అయ్యే సీజన్స్ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ జెన్యున్ గా ఉంటాయి అండ్ ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా ఉంటాయి. టకారీ అండ్ అకారీ ఫ్రెండ్షిప్ చాలా ఇన్నోసెంట్ గా పోర్ట్రే చేశారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాం. మూవీ సౌండ్ ట్రాక్ స్టోరీలో ఉన్న ఎమోషన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఈ మూవీలో ఎటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఉండవు, స్క్రీన్ ప్లే కూడా అంత ఫాస్ట్ గా ఉండదు. కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ తన లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన లవ్, లాస్, సాక్రిఫైస్ అవన్నీ గుర్తొస్తాయి. మీరు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే తప్పకుండా ఈ మూవీ చూడండి, మీరు ఖచ్చితంగా నోస్టాల్జియా ఫీల్ అవుతారు. టెలిగ్రామ్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. చిల్డ్రన్ హూ చేజ్ లాస్ట్ వాయిసెస్, ఈ మూవీ 2011 లో రిలీజ్ అయింది. అసున అనే ఒక అమ్మాయి స్కూల్ నుంచి వచ్చాక ఆమె ఫాదర్ ఇచ్చిన క్రిస్టల్ రేడియో నుంచి వచ్చే సాంగ్స్ వింటూ టైం పాస్ చేస్తుంది. ఒక రోజు తనని ఒక భయంకరమైన క్రియేచర్ అటాక్ చేస్తుంది. అప్పుడు షున్ అనే ఇంకో క్రియేచర్ వచ్చి తనని కాపాడుతుంది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. షున్ ఒక అండర్ గ్రౌండ్ వరల్డ్ నుంచి వచ్చాడని తెలుస్తుంది. ఆ వరల్డ్ పేరు అగత్తా. ఈ అగత్తాలో చనిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించవచ్చు. షున్ సడన్ గా చనిపోతాడు. తనని ఎలా అయినా బ్రతికించాలని అసున అగర్తాకి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. వెళ్లే దారిలో అసునాకి షిన్ అనే ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. అగర్తాలో అసున ఒక ఓల్డ్ పర్సన్ మీట్ అవుతుంది. అప్పుడు తను చాలా విషయాలు నేర్చుకుంటుంది, లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ లాస్. అసున ఆ ప్రపంచంలో ఉండడం వల్ల ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది అండ్ ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఎదురవుతాయి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ. ఇది ఒక మ్యాజికల్ అండ్ అడ్వెంచరస్ మూవీ. మనల్ని కూడా అండర్ వరల్డ్ తీసుకుని వెళ్ళిపోతుంది. యానిమేషన్స్ అంత అపీలింగ్ గా ఉంటాయి. ఆ ఇమాజినేటివ్ ల్యాండ్స్కేప్స్ కానీ ఆ సిటీలో చూపించిన విధానం కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఆ క్రియేచర్ ని డిజైన్ చేసిన విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ మూవీలో సౌండ్ ట్రాక్ కూడా మెలోడియస్ గా చాలా బాగుంటుంది. సీన్స్ లో ఉన్న ఎమోషన్ ని ఆ మ్యూజిక్ కాంప్లిమెంట్ చేసిందని చెప్పాలి. ఈ మూవీలో ఉండే స్టన్నింగ్ యానిమేషన్స్ తో పాటు మనం రూట్ చేసే క్యారెక్టర్స్ అండ్ ఆ థాట్ ప్రొవోకింగ్ థీమ్స్ కి ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కనెక్ట్ అవుతారు. ఈ మూవీని కనుక ఒకవేళ చూడకపోతే అస్సలు మిస్ అవ్వద్దు, వెంటనే చూసేయండి. మూవీ లింక్ కోసం కింద టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ అవ్వండి. యువర్ నేమ్, ఈ మూవీ 2016 లో రిలీజ్ అయింది. ఒకసారి ఆలోచించండి, ఒక రోజు మార్నింగ్ మీరు నిద్ర లేచాక మీ జెండర్ మారిపోతే ఎలా ఫీల్ అవుతారు? ఆలోచించడానికి డిఫరెంట్ గా ఉంది కదా. ఈ మూవీలో ఉన్నది కూడా సేమ్ కాన్సెప్ట్. టకి అనే అబ్బాయి అండ్ మిత్సుహా అనే అమ్మాయి జపాన్ లో డిఫరెంట్ సిటీస్ లో ఉంటారు. ఒక రోజు మార్నింగ్ వీళ్ళ నిద్ర లేచాక ఒకరి బాడీ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టకి బాడీలోకి మిత్సుహా సోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే మిత్సుహా బాడీలోకి టకి సోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. స్టార్టింగ్ లో వీళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. కానీ మెల్లగా వీళ్ళు కమ్యూనికేట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే డైరీలో, నోట్స్ లో, మెసేజెస్ లో మాట్లాడుకుంటూ ఒకరి లైఫ్ ఇంకొకరు బతుకుతారు. అలా అప్పుడప్పుడు వీళ్ళ బాడీ స్వాప్ అవుతూ ఉండడం వల్ల వీళ్ళ మధ్య ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఒకరి హోప్, డ్రీమ్స్ అండ్ స్ట్రగుల్స్ గురించి ఇంకొకరు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఉండగా ఒక రోజు కలుద్దాం అని అనుకుంటారు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ పడుతుంది, అది నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీలో యానిమేషన్ మకోటోస్ ముందు మూవీస్ లాగానే ప్రామిసింగ్ గా ఉంటుంది. ఈ మూవీలో నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. త్రూ అవుట్ ద మూవీ మనల్ని ఎంగేజింగ్ గానే కూర్చోబెడుతుంది. ఈ 5 మూవీస్ లో కొంచెం కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉన్నది ఈ మూవీకే. నాకు పర్సనల్ గా నచ్చిన మూవీ కూడా ఇదే. ఇది ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. క్లైమాక్స్ వరకు యూ విల్ రూట్ ఫర్ ద క్యారెక్టర్స్. సో లీడ్ క్యారెక్టర్స్ ఎప్పుడు కలుస్తారా అనే టెన్షన్ మూవీ ఎండ్ అయ్యే వరకు ఉంటుంది.
ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మూవీ ఎండ్ అయిన తర్వాత కూడా ఉంటుంది. ఎండ్ టైటిల్స్ పడ్డాక కూడా మనం ఆ ఎమోషన్ లోనే ఉంటాం. ఇంత ఎక్స్ట్రాడినరీ యానిమేని స్టన్నింగ్ విజువల్ తో అండ్ హార్ట్ ఫెల్ట్ ఎమోషన్స్ తో డైరెక్ట్ చేసిన మకోటోని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇంత చెప్పాక కూడా మీరు ఇంకా లేట్ చేస్తే మీరు ఒక క్లాసిక్ మిస్ అయినట్టే. వెదరింగ్ విత్ యూ ఈ మూవీ 2019 లో రిలీజ్ అయింది. ఒడాకా అనే అబ్బాయి హై స్కూల్ లో చదువుతూ ఉంటాడు. తను తన విలేజ్ నుంచి పారిపోయి టోక్యో వెళ్తాడు. టోక్యో వెళ్ళినప్పుడు నుంచి ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు అండ్ జాబ్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ టైంలోనే హైనా అనే ఒక మిస్టీరియస్ గర్ల్ ని కలుస్తాడు. హైనాకి ఒక పవర్ ఉంటుంది. అదేంటంటే తను వెదర్ ని కంట్రోల్ చేయగలదు. అది ఎలా అంటే వర్షాకాలంలో సూర్యుడి కిరణాలు తెప్పించడం లాగా. ఒడాకా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుని ఒక బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. ఆ బిజినెస్ పేరు సన్షైన్ గర్ల్. ఈ బిజినెస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా స్పెషల్ ఈవెంట్స్ కి ఆకాశం క్లియర్ గా ఉండాలనుకుంటే అప్పుడు తన పవర్స్ యూజ్ చేసి క్లైమేట్ ని మార్చుతారు. ఈ విధంగా మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. ఒడాకా అండ్ హైనా కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. దాని వల్ల వాళ్ళ మధ్య ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది. అప్పుడే వాళ్ళకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే తను ఎంత ఎక్కువ పవర్ యూజ్ చేస్తుందో అంత ఎక్కువగా తను ఫిజికల్ గా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పర్సనల్ హ్యాపీనెస్ కోసం నేచర్ యొక్క ఆర్డర్ ని మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తారు. అప్పటి నుంచి హైనా తన పవర్స్ ని యూజ్ చేయడం ఆపేస్తుంది. దాని కారణంగా టోక్యోలో ఎక్కువగా వర్షాలు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ నుంచి హైనా టోక్యోని ఎలా రక్షించింది అనేది మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీలో చాలా థీమ్స్ ఎక్స్ప్లోర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, రిజిలియన్స్, ఇంకా నేచర్ కి హ్యూమానిటీకి మధ్య ఉన్న కనెక్షన్ గురించి డిస్కస్ చేశారు. మనుషుల మీద వెదర్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ ఈ యానిమే రూపంలో చూపించారు. నేచురల్ ఫోర్సెస్ ని మనుషులు కంట్రోల్ చేయాలనుకునే కోరిక మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతుంది అనేది కొంచెం గట్టిగానే చెప్పాడు. ఈ మూవీకి రోటెన్ టమాటోస్ 92% రేటింగ్ ఇచ్చారు అండ్ యూజర్స్ రేటింగ్ అయితే 4.8 ఉంది. డోంట్ మిస్ దిస్ మాస్టర్ పీస్. సుజుమే ఈ మూవీ జపాన్ లో 2022 రిలీజ్ అయింది. ఇండియాలో రీసెంట్ గానే ఏప్రిల్లో రిలీజ్ అయింది. సుజుమే అనే ఒక అమ్మాయి జపాన్ లో ఉండే ఒక ఐలాండ్ లో నివసిస్తూ ఉంటుంది. సుజుమే 10 సంవత్సరాల క్రితం వాళ్ళ మదర్ ని కోల్పోతుంది. ఒక రోజు తన స్కూల్ కు వెళ్తున్న దారిలో ఒక అబ్బాయి ఎదురవుతాడు. అతను ఒక డోర్ కోసం వెతుకుతున్నానని చెప్తాడు. అది మీకు ఎక్కడుందో తెలుసా అని సుజుమేని అడుగుతాడు. సుజుమే అప్పుడు దగ్గరలో ఉన్న పాడుబడే రిసార్ట్ లో ఉంది అని చెప్తుంది. సుజుమేకి ఈ విషయం ఇంట్రెస్టింగ్ గా అనిపించి స్కూల్ కు వెళ్లకుండా ఆ డోర్ దగ్గరికి వెళ్తుంది. అంతేకాక క్లోజ్ అయ్యి ఉన్న డోర్ ని ఓపెన్ చేస్తుంది. ఆ డోర్ లో నుంచి వెళ్ళగానే తన డోర్ కి అవతల వైపు వెళ్తుంది. అంతేకాక తన ఒక వస్తువుని కదిలిస్తుంది. వెంటనే స్కూల్ కి వెళ్ళిపోతుంది. అక్కడ ఏం జరిగిందో అంతా మర్చిపోదామని అనుకుంటుంది. కానీ వామ్ షేప్ లో ఉండే ఒక రెడ్ కలర్ ఫోర్స్ ఆ డోర్ నుంచి ఆకాశంలోకి వెళ్ళడాన్ని సుజుమే గమనిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే సుజుమే తప్ప ఇంకెవరికి అది కనిపించదు. అసలు ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. జపాన్ లో ప్రతి ఇయర్ మినిమం 1500 ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయి. ఇందులో మేజర్ గా 2011 లో వచ్చిన ఎర్త్ క్వేక్ ని రిఫరెన్స్ గా తీసుకుని సుజుమే ని డైరెక్ట్ చేశారు. సుజుమే ఈ డైరెక్టర్ ముందు మూవీస్ కన్నా కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచనలో ఉంటాం. సెకండ్ హాఫ్ లో జరిగే రోడ్ ట్రిప్ లో సుజుమే ఫ్యామిలీకి ఏం జరిగింది అనేది రివీల్ చేస్తారు. ఈ స్టోరీ ఒక అమ్మాయి పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో జరిగే బ్యాడ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని రాశారు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఈ మూవీతో డైరెక్టర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడనే చెప్పాలి. ఎందుకంటే చైర్ మాట్లాడుతుంది, ఒక మ్యాజికల్ క్యాట్ ఉంటుంది అండ్ ప్యారలల్ డైమెన్షన్ కి కూడా డోర్ ఉంటుంది. పర్టికులర్ గా ఈ పాయింట్స్ నాకు చాలా నచ్చాయి. ఈ మూవీ ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు. నేనైతే ఈ మూవీ ఐమాక్స్ స్క్రీన్ లో చూసాను. నాకైతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఈ డైరెక్టర్ ముందు మూవీస్ థియేటర్ లో మిస్ అయ్యానని ఫీల్ అయ్యా, బట్ సుజుమేతో నా కోరిక తీరింది. మీరు కనుక ఈ మూవీస్ చూడాలనుకుంటే కొన్ని సిటీస్ లో ఇంకా ఆడుతుంది, వెళ్ళి చూడండి. లేదంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయండి. సో ఇవి టాప్ 5 యానిమేటెడ్ మూవీస్ ఫ్రమ్ సేమ్ డైరెక్టర్. మీరు ఒకవేళ ఈ మూవీస్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. ఇవే కాకుండా వేరే డైరెక్టర్స్ నుంచి కూడా కొన్ని మాస్టర్ పీస్ యానిమేటెడ్ మూవీస్ ఉన్నాయి. అవి పార్ట్2 చూద్దాం. ఒకవేళ మీరు ఈ మూవీస్ చూడకపోతే ఇంకెందుకు లేట్, వెంటనే నేను ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ మూవీస్ ని చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.